ఓ బిడ్డలారా, నీ పాడైపోను, కాలం కూడా అదు తప్పిందులా. ఈ ఆనదేవుని బుద్ధి చెదలు బట్ట ఎప్పుడు ఏ రకంగా ఉంటాడో, ఎన్నడు ఏ తీర్ణం ఉంటాడో ఎవ్వరికి అర్థం కాకుండా అయిపోయిందుల్లా. ఇక నిన్నమోననేమో జాడ పత్త లేకుండా పోయిండు దొర. ఇక నిన్నే అలా రైతులు వరుసేను కోసుకోకుండా ఆగ మేఘాల మీద ఉరుకొచ్చి నిట్ట నిలువు నా పగ్గం పాడు చేస్తుండుల్లా. ఆ పగబట్టి రాకుంటా పోకుండా కూడా రోడ్లన్నీ ఇకారంగా చేసి జనాలను ఆగం చేసి పాడైతుండుల్లా ఈ ఆనదేవుడు. ఎండనక వాననక రాత్రనక పగలనక ఒళ్ళు వంచి చెమట గార్చిన కడుపు నిండని బతుకు ఎవరిది? రైతులది. గద్దలెక్కి గారడి చేసి గరీబులను దోపిడి చేసి కోట్లు కోట్లు సంపాదించే ఈ నాయకులకు రైతన్నుల మీద ఎన్నడు దయ కలుగుతుందో ఏమో గాని, ఆరుగాలం చేసిన పంటకు గిట్టుబాటు ధర లేక అన్నమో రామచంద్ర అంటుంటే ఆనదేవుడు కూడా రైతులనే పగబట్టి ఏడు జర్ల నీరు దాపుతుండుర్రా. ఇగో గీ సోయ పంట రైతుల గోస చూడురి ఏమంటుర్రో. అధిక వర్షపాతం ద్వారా ఈ సోయ పంట అనేది లాస్ట్ ఇయర్ చూసుకున్న దానికి ప్రకారంగా లాస్ట్ ఇయర్ ధర మద ధర ఉండడం వల్ల ఈ సంవత్సరము ఈ మక్క పంట కన్నా సోయ పంటనే అధికమైపోయింది. దానికి తోడు ఈ సంవత్సరము మద్ద ధర ధర లేదు. లాస్ట్ ఇయర్ ఉన్న ధర 10-11 వేలు ఉన్న క్వింటల్ ధర ఈరోజు 4 వేలు, అంటే సగం ధర లేదు. అది దాని మూలంగా రైతులు బాగా నష్టపోతున్నారు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ సోయ పంటకు మద్ద ధర కనీసము 6 నుంచి 7 వేల రూపాయలు ధరను ప్రకటించి, ఇప్పుడు చూడు ఈ పంట మేము ఒక 3.5 ఎకరాల పంట వేసినాం, సోయా పంట వేసినాం. లాస్ట్ ఇయర్ అధిక ధర ఉన్న దాని మూలంగా ఈ సంవత్సరము ఎకరాకు 4 క్వింటల్స్ వెళ్తలేదు మాకు. అంటే లాస్ట్ ఇయర్ వచ్చిన 7 క్వింటల్ 8 క్వింటల్ ధర పంటని వేసుకుంటే ఈ సంవత్సరం 4 క్వింటల్స్ ధర సుఖ రాలేదు. అధిక వర్షపాతం వల్ల ప్లస్ దీనికి తోడు ధర లేకపోవడము రైతులు అనేక నష్టపోతున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఒక 7-8 వేల రూపాయల మధ్య ధర ప్రకటించాలని కోరుచున్నా. నిజామాబాద్ జిల్లాలో సోయ పంటకు ఇటుపక్క ధర లేక అటుపక్క ఆనమూసుర్లు పడి అన్నమో రామచంద్ర అంటుర్రు రైతులు. ఇక ఆనదేవుడు ఇకారంగా ఇయ్యరు మయ్యరు దంచి కొట్టేసరికి శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం కొట్నూరులో లారీలు అంబులెన్స్ కారు ఎట్ట కొట్టుకపోయినాయో చూడుర్రీ. రోడ్లు మొత్తం ఏడికాడికి తెగి రాకపోకలకే బంద్ అయిపోయినాయటనురా. బరాబర్ ముచ్చట్ల తరపున మీ మేలు కోరి చెప్పేది ఏంటంటే, ఏపీలో సత్యసాయి జిల్లా హిందూపురం చుట్టుపక్కల రోడ్లు ముసుర్లకు మొత్తం ఆగమైనవి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం.